ఏ మోసం చేశాడు? మీ మీ మమ్మ మా శ్రమంతా మోసం చేసిన మోసం చేసిన అంటే నిన్ను ఏ మోసం చేశాడు? నేను నేను చెప్తలేను అన్న, మమ్మల్ని మా శ్రమంతా దోసుకున్నాడు కదా. మూడు మూడు నాలుగు నెలలు మేము కష్టపడి తిరిగితే ఎవరు నమ్మనండి? ఎవరు రమ్మన్నాడు అంటున్నా. నేను ఎవరిని అంటే నువ్వు ఈ సమాజానికి మేలు చేస్తావని ఎందుకు వచ్చినావు? నేను అడిగేది ఏంటంటే నువ్వు ఈ సమాజానికి మేలు చేస్తామని ఎందుకు చెప్తున్నావు అంటున్నా. నీ మాటలు నమ్మి మేము వచ్చినాం కాబట్టి మోసపోయినామని చెప్తున్నా. మాటలు ఎవరు నమ్మమని? నిన్ను నమ్మన్నాడా? ఎవరు మళ్ళా ఈ సమాజానికి నువ్వు మేలు చేస్తామని నమ్మినో పోయినో? అదే చెప్తున్నాడు. ఈ యువతకి ఏం చెప్తున్నా అంటే నీకు మంచిగా అనిపించలే బయటకు వచ్చినావు ఇట్లా పడతా మాట్లాడు. 100% ఏమన్నంటే నీ నా లెక్క ఇంకొవరు మోసపోకూడదని ఈ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చిన నా లెక్క ఈ సమాజంలో 100% ఇవాళ నేను నేను ఇదే చెప్తున్నా. పామరాగ్ నేను ఫేస్బుక్ లైవ్ పెడితే పామరాగ్ వచ్చి ఇప్పుడు మన మీరు ఇంటర్వ్యూ తీసుకున్న పామరాగ్ వచ్చి ఏం చేసిండు? నన్ను ఫోన్ చేసి ఇష్టమైన తిట్టాను. పామరాగ్ అరే నీ సంగతి చూస్తా, నువ్వేం చూస్తా నన్ను అన్నాడు. ఎందుకు అన్నాడు? అప్పుడు మళ్ళీ నా భ్రమలో ఉన్నాడు కాబట్టి నన్ను అన్నాడు. పామరాగ్ ఏం చెప్పినా, పామరాగ్ ఇవాళ నువ్వు ఆట ఆడుతున్నావు, నువ్వు ఆ భ్రమలో ఉన్నావు కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నావు, రేపు పొద్దుగాల నా లెక్కనే నువ్వు వస్తావు, నువ్వు వచ్చినప్పుడు కూడా నేను కూడా చూస్తా. ఇవాళ ఆ రోజే చెప్పిన పక్కా వస్తావు, వచ్చినప్పుడు నేనే చూస్తా. పామరాగ్ ఎందుకు ఆరాట పడుతున్నావు, నువ్వు ఏం చేయలేవు, నీకు మళ్ళా కూడా నన్ను ఏం చేయలేడు, ఏం బీకలేడు కూడా అన్న. నేను ఏం బీకలేడు అంటాడుగా, ఆయన ఆయన అంటాడుగా నా ఎంట్రీగా కూడా బీకలేదు. నేను కూడా అదే అంటున్నా, మళ్ళా నా ఎంట్రీ కూడా బీకలేడు. ఏం చూసుకొని ఇట్లా మాట్లాడుతున్నావు? ఏదైనా చూసుకొని మాట్లాడుతున్నావు? ఏదైనా చూసుకొని మాట్లాడుతున్నావు? ఆయన పిరుకోని కాదు, ఆయన లెక్క 70 రోజులు 60 రోజులు జైలు పోగానే వామ్మో నా నేను చచ్చిపోతట్టుంది, నన్ను చంపుతట్టుంది, ఇంకా 40 రోజులు పోయినా 30 రోజులు జైలు పోతే ఏమైతే సస్ట్ ఏమవుతుంది? ఈ సమాజం కోసం నువ్వు సావడానికే కదా క్వశ్చన్ చేయమన్నావు. భయపడద్దు, కేసులో భయపడదు, మరి జైలు పోగానే ఇంత భయం ఎందుకు? భయం 100% భయపడ్డావు. నిన్న జైలుకి పోయి వచ్చినప్పుడు ఇవాళ న్యూస్ పేపర్ చదువుతానే ఉన్నాడు. నేను ఏమన్నా అంటే న్యూస్ పేపర్ చదవను కాన, ఒకటే చెప్తున్నా, నువ్వు క్వశ్చన్ చేసే మాస్టర్ భయపడలే అంటున్నావు. భయపడింది బీజేపీలకు ఎందుకు పోయినావు? నేనేమన్నా అంటే భయపడింది బీజేపీలకు ఎందుకు పోయినావు అని అడుగుతున్నా. భయపడలేదు కదా, భయపడినప్పుడు బీజేపీకి ఎందుకు పోవాల్సి వచ్చింది? బీజేపీ పోయినామంటే నువ్వు భయపడ్డట్టే లెక్క. అంతేనా? భయపడ్డోళ్ళే బీజేపీ పోతారా? 100% భయపడ్డోళ్ళే బీజేపీ పోతారు. ఎందుకంటే రాష్ట్ర అంతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్తున్నావు కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వం నాకేమో అండగా అండగా కల్పిస్తుంది. ఈ స్వయంగా అండగా అలా మేడమే చెప్పింది, మా మేడం నన్ను బయట తీసుకొస్తే బీజేపీలో చేరుతాను, ఆమె కోసం నేను పోతున్నాను అనేది కథ చెప్పినావు. కానీ కథ లేదు, పాస్ లేదు. ఎంతసేపటికి నువ్వు నీ అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ ద్వారా నెరవేర్చుకోవాలి ఏంటంటే ఇన్నో అన్నో ఆడిపోవాలి, ఆడ ఇన్నో అన్నో ఆ సీట్లో లేకపోతే నోట్లో రావాలి అనే ఉద్దేశంతో పోయినాం. ఏంటంటే వీళ్ళందరినీ చూపెట్టాలి కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూపెట్టి ఇన్నో అంతా క్యాచ్ చేసుకున్నాం. మళ్ళీ ఏమన్నా ఇదే జనాన్ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ క్యాచ్ చేయాలి, బీజేపీ కార్డుకి అమ్ము తీసుకుపోయి అమ్ముకుందామని పోయినావు. ఆడ ఆడ ఏమైందో, ఏం కాలేదు, ఏమైందో కూడా క్లారిటీ లేదు. మళ్ళీ ఏమైనా అంటే బీజేపీ నాకు సంబంధం లేదు, మళ్ళీ ఒక ఉటనే లెటర్ ఏమన్నా లెటర్ లేదు, పాస్ లేదు. కనీసం ఎవరైనా లెటర్ ఇస్తారు కానీ ఆ లెటర్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇవాళ కొత్తగా మళ్ళీ ఇంకో కొత్త పార్టీ పేరు పెట్టుకుని వచ్చినావు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళని కూడా అమ్మాలి కదా నెక్స్ట్ ఎలక్షన్ వరకు. ఇప్పుడు టీము గీము అంటే కూడా నమ్ముతాడా? ఎవడు నమ్మడు. రేపు పొద్దుగాలి ఈ పార్టీ పెట్టుకొని ఈ పార్టీ పేరు మీద మళ్ళీ ఇంకో పార్టీకి అమ్ముడు అమ్మాలి కాబట్టి అమ్మడే ఓ జీవిత లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాడు. అంతే తప్ప ఆ పార్టీ సిద్ధాంతం ఉండదు, పాడు ఉండదు. ఆయన కానీ లేనప్పుడు సిద్ధాంతం. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తున్నా, గతంలో ఇదే తీర్మానం వల్ల ఏమన్నాడు, పాదయాత్ర చేస్తున్నా 7200 మూమెంట్ నడుస్తుంది, నేను విద్య వైద్య సత్వర న్యాయం అన్నాడు. అంటే నా ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తాను. ఏది మరి ఇంకా రాసేయలేదు, సంవత్సరం రైతుంది, ఇంకా రాయడానికి ఇంకా పెన్ను దొరకలేదా, లేకపోతే బాండ్ పేపర్ దొరకలేదా, ఏది దొరకలేదని ఇంకా రాసిస్తలేడు. అంటే ఏదో ఏదో ఒకటి నువ్వు అన్నమాట కానీ నువ్వన్న కట్టుబడి ఉండాలిగా. మీడియా ముందరనే అన్నావు, ఇవాళ 10 ఛానల్స్ వచ్చి నీ ముందర మైకులు పెట్టినప్పుడు అన్నావు, మరి ఏది నీ మాట? ఆస్తులు అంటే ఆస్తులు ఉంటే రాసిస్తారు, లేనప్పుడు ఏం రాసిస్తారు? అదే చెప్తున్నా, ఏమన్నా లేకుండా ఏమన్నా ఓ మనిషికి కనీసం ఆస్తులు లేకుండా ఎవరు ఉండరన్న, ఎవ్వరు ఉండరు. జోలు పెన్ను ఫోన్ పెట్టుకుంటాం, ఫోన్ రాసిస్తారా? ఎవరు పెన్ను ఎవరు ఏమన్నా కనీసం ఏది ఉండకుండా మనిషి బతున్నావు అన్న, మనిషికి ఏమన్నా కనీసం తినడానికి ఆంగిలాగ సిద్ధాంతం అన్నాడు. అదే మాట మీద ఉన్నాడు, ఆంగిలాగ సిద్ధాంతం అన్నాడు కాబట్టి ఆస్తులు సంపాదించుకుంటున్నావా? ఏం ఆస్తులు ఉన్నాయి? ఏం ఆస్తులు అయినా ఉన్నాయి? ఏం ఆస్తులు ఉన్నాయి? నాకు తెలిసి 2 ఇనోవా క్రిస్టా కార్లు ఉన్నాయి. నేను ఇంకా నీకు కావాలంటే ఛానల్ అన్నప్పుడు 2 కార్లు, ఒక ఇల్లు ఉన్నది, ఇదే మేడ్చల్లో, ఇదే ఫిరాజ్గూడలో ఇల్లు ఉన్నది. అన్ని నీకు ఆధారాలు పంపిస్తానా? నువ్వు ఏంటో నేను ఆరోపణలు చేసాడు కాదు, ప్రతిదీ నేను పంపిస్తా.
ఇండ్లు అంటే అలా మిస్సెస్ ఉన్నది, మిస్సెస్ కు జాబ్ ఉన్నది కాబట్టి ఎనీవే యాడ ఆమెకు వచ్చింది ఎక్కడి నుంచి? ఆమెకు వచ్చి నెలకు 30,000 రూపాయలతో 70 లక్షలు ఇల్లు కడతా. 70 లక్షలు నువ్వు చూసినావా? నువ్వు చూసినావా? తీసుకపోయినాక ఆయన నా దానికి 10 లక్షలు అయింది చెప్తే 5 లక్షలు అయిందంటే నేను మిక్కునే రాస్తా. ఆ ఇల్లు ఆ ఇల్లు యొక్క ఫర్నిచర్ చూస్తే అట్లే పోయినావు. అన్న నీకు ఒక విషయం చెప్పనా, ఇవాళ నువ్వే ఏమన్నా 100% నువ్వు చూస్తలేవా అన్న? పోయినప్పుడు కనీసం ఏమనగా ఆమె నిన్న మొన్న వాళ్ళ ఇంట్లో అదే ఈయన జైలు పోయినప్పుడు అన్ని ఛానల్స్ పోయినాయి లోపలికి, నేను కూడా పోయినాం. పోయినప్పుడు ఆ ఇంట్లో ఫర్నిచర్ చూస్తానని అర్థం కాలేదా? 5-6 లక్షలకు 10 లక్షలు ఎంత ఉద్యోగం చేసినా 20 లక్షలకు అయితే ఎక్కువ సంపాదించలేము. 30,000 40,000 లేకపోతే 50,000 వేసుకో. మరి ఏమన్నా అంత అంత మంచి లగ్జరీగా ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది అన్న? లగ్జరీ ఏడు ఉన్నాడు ఏమున్నట్టు? అది ఏం లగ్జరీ ఏమనిపించింది నీకు? అది ఓన్లీ ఏమన్నా జైలు లగ్జరీయా? ఏది జైలుకు దెబ్బలు తినడం లగ్జరీయా? ఎవరి కోసం పోయిండు? ఎవరి కోసం పోయిండు? ఈ సమాజం కోసం పోయిందా? కాదా, ఈ సమాజం కోసం కాదా? ఏం చేసినా ఎవరిని ఉద్ధరించినా? ఎవరిని ఎవరిని ప్రశ్నిస్తున్నావు? ఏం ప్రశ్నిస్తున్నావు? ఈ నీ ప్రశ్నించడం వల్ల ఈ సమాజానికి ఏం ఉద్ధరించినావు?